నెల్లూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర కస్తూర్బా కళాక్షేత్రంలో ఆదివాసీ దినోత్సవం మరియు ఆజాదీ కా అమృత్ మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి। ఈ కార్యక్రమంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, మేయర్ శ్రావంతి పాల్గొన్నారు। అలానే మన విద్య ఆర్థిక పథకాలు సద్వినియోగం చేస్తూ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు, విధానాలు ఏదైనా ఉండొచ్చు, పార్టీల మధ్య అజెండా వేరుగా ఉండొచ్చు, వాళ్ళ యొక్క సిద్ధాంతాలు వేరుగా ఉండొచ్చు, కానీ ఒక ఈ దేశానికి సంబంధించి ఒక ఆదివాసీ మహిళని భారత రాష్ట్రపతిగా ఎంపిక చేసిన తర్వాత వాళ్ళని భద్రత ఇవ్వడం, బలపరచడం అనేటువంటిది మన కనీస ధర్మం అని చెప్పి మేమందరం కూడా ఓటింగ్లో పాల్గొని, శాసనసభ్యులు కానీ మంత్రులు అందరూ కలిసి ఓటింగ్లో పాల్గొని ఈరోజు ఆదివాసీ మహిళ అనేటువంటి ద్రౌపది ముర్మూ గారికి ఘన విజయాన్ని అందించడంలో ముఖ్యమంత్రి గారు, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యుల పాత్ర ఈరోజు మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మేము అందరికీ తెలియజేస్తున్నాను। అదేవిధంగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చెప్పారు యుఐటిడి గారు, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, ఇవి ఈరోజు ఏదైతే పిల్లలు స్కాలర్షిప్ లేకపోతే వాళ్ళకున్నటువంటి గురుకుల పాఠశాలలోనో లేదా వాళ్ళకున్నటువంటి ఏదో మామూలుగా చదువుకోవడం కాకుండా ఎంత ఉన్నతమైనటువంటి చదువుకోవాలన్నా సరే వాళ్ళకి అవకాశాలు కల్పించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విద్యపరంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, గిరిజన కాలనీలకు సంబంధించి ఎక్కడ కూడా అభివృద్ధికి నోచుకున్నటువంటి పాఠశాలల్ని నాడు నేడు కింద ఈరోజు అభివృద్ధి చేస్తున్నటువంటి సందర్భాలు, ఇవన్నీ కూడా ఒక్కసారి చూస్తే నిజంగా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎవరైతే ఏ వర్గాలకైతే అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉందో ఆ వర్గాలకు అండగా నిలుస్తున్నటువంటి ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను। ఆ కుటుంబాలకు సంబంధించి మనం కాస్త కెపాసిటీ బిల్డింగ్ అంటే పాపం బెరుగు తరతరాలుగా పాపం వాళ్ళకు ఉన్నటువంటిది ఎప్పుడు కూడా ఏ వర్గమైనా సరే నోరు తెరిచి నాకు కావాలి అని చెప్పి అడుగుతారు, నిలదీస్తారు, కానీ ఈ సమాజంలో అమాయకులు పాపం ఎవ్వరు కూడా అడగనటువంటి వర్గం ఏదన్నా ఉందంటే అది గిరిజనులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను। అందుకనే నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించి ఏదైతే స్వజలధార ఉన్నదో ఆ రోజు ఉంటే దానికి సంబంధించి వచ్చేటువంటి నిధులు ఆ రోజు జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి రవచంద్ర గారితో మాట్లాడి 10% గ్రాంట్ కింద ఇచ్చి ఆ గ్రాంట్ ద్వారా ఈరోజు దాదాపుగా 270 గిరిజన కాలనీలకు మాత్రమే 4 కోట్ల రూపాయలతో ఆ రోజు త్రాగునీటి సౌకర్యం కల్పించడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా ఒక్కసారి గుర్తు చేస్తున్నాను। ఈరోజు ఎంతోమంది పరిపాలకులను చూసాం, ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసాం, ఈరోజు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమో మరొక దానికోసమో పనిచేసేటువంటి వాళ్ళని చూసాం తప్ప, లేదా రిజర్వేషన్లు ఇవ్వడమో లేదా మరికొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అనేటువంటి వ్యక్తులను చూసాం తప్ప, గిరిజనులకు సంబంధించి రాజ్యాంగ దిశగా అడుగులు వేయించాలని, రాజ్యాధికారం గిరిజనులకు అప్పజెప్పాలనేటువంటి లక్ష్యంతో ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా గిరిజనులకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిదే అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను। జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు అందజేస్తున్నారు। మనకున్న చిన్న చిన్నవి ఆధార్ కార్డు వాటిని లేని వల్ల ఆ పథకాలన్నీ కూడా మనకు అందట్లేదు। ఇవన్నీ ఆధార్ కార్డ్స్ చేయించుకోవడంలో నా డివిజన్లోనే చాలా కాలనీస్ ఉన్నాయి, ఎస్టీ కాలనీస్, వాటిలో చాలా వరకు మేము చేయించడం జరిగింది। అదేవిధంగా మనకు ఆధార్ కార్డు అన్నది కానీ ఉంటే ప్రభుత్వ పథకాలకు ఎన్నింటికో మనం హక్కుదారులు అవుతాము। అదేవిధంగా మంచిగా చదివించి ఒక ఉన్నత స్థాయిలో వచ్చే విధంగా ఉండాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। గిరిజన బిడ్డనైన నేను మీ ఎదురుగా నిలబడి మాట్లాడుతున్నాను। అదేవిధంగా మనం ఉన్నత స్థాయిని చేరుకున్నప్పుడు మనకి ఏవి కావాలో వాటిని మనము రిక్వెస్ట్ కాకుండా ఆర్డర్ వేసి మనకు కావాల్సినవి మనం తెచ్చుకున్నప్పుడే మనకి దినోత్సవ శుభాకాంక్షలు కంప్లీట్గా అందుతాయని నేను తెలియజేస్తున్నాను। ఈ చిన్న చిన్న వాటి వల్ల మనకి రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటినన్నిటి కూడా రాకుండా ఉన్నాయి। వాటినన్నింటిని మనం ఎప్పుడైతే అందుకోగలుగుతామో, ఉన్నత స్థాయిలో ఎప్పుడైతే చేరుకోగలుగుతామో అప్పుడే మనకి దినోత్సవ శుభాకాంక్షలు ఖచ్చితంగా అందుతాయని తెలియజేస్తూ ఆజాద్ అమృత్ మహోత్సవంగా ఈ కార్యక్రమాన్ని కూడా అరేంజ్ చేసినందుకు ప్రత్యేకంగా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ